हेलो व्यूअर्स, वेलकम बैक टू आवर चैनल तेलुगु टोस्. सो व्यूअर्स, मेरे बाने उन्नार कदा. मेरे एंजॉय चेस्तुन्नारु अनुकुंटा हॉलिडेज. मीकु ऑलरेडी नेनु ओक वीडियो चेसानु, अदे संक्रांति हॉलिडेज अनि. सो नेनु अनुकुंटुन्नानु मीरु चाला एंजॉय चेस्तुन्नारनि. ఒకవేళ మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఎలా ఫీల్ అవుతున్నారా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది మీకు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా లేదు, మీకు స్కూల్స్ ఇంకా కాలేజెస్కి వెళ్ళాలని ఉందా. ఓకే, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో కింద. ఓకేనా? సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వ్యూవర్స్, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, కానీ కొంతమంది అందరు అంటేనే కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నేను డైలీ చేసే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి. మీరు కూడా నేను చేసే వీడియోస్ అన్ని మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కమెంట్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు కంపల్సరీ నేను చేస్తాను ఆ వీడియో. దేని గురించి అయినా, ఏ కోర్స్ గురించి అయినా, ఏ గురించి అయినా. సో మీరు మన ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకోవచ్చు మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి. సో 1100 ఆఫ్ వీడియోస్ నేను చేశాను, అంత ఎడ్యుకేషన్ మిన్నే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10th నుంచి డిగ్రీ అండ్ పీజీ వరకు, అంటే పీజీకి ఏ కోర్స్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి, ఎన్నో వీడియోస్ చేశాను. జస్ట్ మీరు వాచ్ చేయండి అంతే. సో ఇది వచ్చేసి 10th స్టూడెంట్స్కి, ఏపీ 10th స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఓకేనా? ఖచ్చితంగా వినండి 10th స్టూడెంట్స్, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎగ్జామ్స్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు అని చాలా మంది పిల్లలు అంటున్నారు. అక్క చెప్తే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, ఈ హాలిడేస్ వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తామని చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ నేను చెప్తున్నాను. ఎగ్జామ్స్ 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 ఎవరు చూసినా 10th పిల్లలు ఎగ్జామ్స్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు, డేట్ వచ్చిందా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ న్యూస్. ఏంటంటే మన ఏపీ విద్యా సంస్థల మంత్రి ఏం చెప్తున్నాడంటే, ఎగ్జామ్స్ వచ్చేసి మీకు మార్చి నెలలో, అంటే మార్చి 2022లో కండక్ట్ చేస్తాము అని చెప్పారు. సో ఇంకా ఫిక్స్డ్ డేట్ అంటే ఈ పర్టికులర్ 15th నుంచి 16th అని ఇంకా చెప్పలేరు. కానీ మార్చి మంత్లో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పేశారు 10th పిల్లలకి. అయితే వాళ్ళు చాలా మంది డౌట్ వస్తున్నారే, ఎగ్జామ్స్ అంటున్నారు పిల్లలకి ఆఫ్లైన్ ఆన్లైన్ అని. సో అది ఇంకా డిక్లేర్ చేయలేదు. సో మ్యాక్సిమం 99.9% ఆఫ్లైనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఐ థింక్ ఆఫ్లైన్ రాయడానికి ప్రిపేర్ కండి. ఎలాంటి అనుకోకుండా అరే ఆన్లైన్ అవుతుంది పాస్ చేస్తారు ఇలాంటి డ్రీమ్స్ ని కానీ ఇలాంటి ఆశలని కానీ వదులుకోవాల్సిందే. వాళ్ళైతే 99.9% ఆన్లైన్ కాకుండా ఆఫ్లైనే కండక్ట్ చేస్తారంట. వాళ్ళు ఇంకేమని చెప్తున్నారంటే 15 నుంచి 18 ఇయర్స్ ఉన్న పిల్లలకి వ్యాక్సినేషన్ కూడా 95% కంప్లీట్ చేసేస్తాము స్కూల్స్లో అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం రిస్క్ ఉండదు, ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా మీకు వ్యాక్సినేటెడ్ ఉన్నారు కదా, అంత ఎఫెక్ట్ కాదు. అందుకోసం ముందుగానే మేము 15 నుంచి 18 ఇయర్స్ ఉన్న పిల్లలకి వ్యాక్సినేషన్ కూడా చేసేసాము, 95% అయిపోయింది. సో మార్చి నెలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పారు. ఒక పిల్లలు అందరూ ప్రిపేర్ కాండి మీ ఎగ్జామ్స్ కోసం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.